చంద్రబాబు నాయుడు గారిని సలహా ఇవ్వమని అడిగితే సలహాలు ఇవ్వడం తప్ప మిగిలినవన్నీ ఏ రకంగా అయితే విమర్శించాలో అని చెప్పి అదే పనిగా ఎత్తుక్కొని దాని మీద పిహెచ్డి చేసి స్టడీ చేసి డేటా తీసుకొచ్చి పాపం ఈనాడు కట్టింగ్లు ఆంధ్రజ్యోతి కట్టింగ్లు అన్నీ తీసుకొని వచ్చి రకరకాలుగా డేట్లతో సహా చెప్పడం మొదలుపెట్టాడు. మంచిదే అధ్యక్ష, అధ్యక్ష ఉద్దేశాలు ఏమైనా కూడా అధ్యక్ష ఫ్యాక్ట్స్ లేకపోదాం. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేవలం 6 నెలలే అయింది అధ్యక్ష. కానీ అధ్యక్ష 2014 నుంచి 2019 దాకా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన చేసింది. అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 5 సంవత్సరాలలో అధ్యక్ష కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్స్ 2014-19 అధ్యక్ష అది 2014 అధ్యక్ష ఆయన చెప్పిన నెంబర్లు ఏదో కొన్ని చదివి వినిపించాడు అధ్యక్ష, ఓ 10వ 20వ చదివి వినిపించాడు. 2014 అధ్యక్ష క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ 13,549 అధ్యక్ష 2014. 2015 అధ్యక్ష 13,088 అధ్యక్ష. 2016 అధ్యక్ష క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ 13,948 అధ్యక్ష. 2017 అధ్యక్ష క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ 14,696 అధ్యక్ష. 2018 అధ్యక్ష 14,048 అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, దీంట్లో అధ్యక్ష డౌరీ మర్డర్స్, డౌరీ డెత్స్, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, హెరాస్మెంట్, మర్డర్ ఉమెన్, డిపి యాక్ట్, రేప్ కేసెస్, కిడ్ అండ్ అబ్డక్షన్, అవుట్రేజింగ్ ఆఫ్ మొడాస్టీ, బిగమి. అధ్యక్ష ఇందులో రేప్ కేసెస్ అధ్యక్ష 2014 937 అధ్యక్ష. రేప్ కేసెస్ 2015 1014 అధ్యక్ష. రేప్ కేసెస్ 2016 969 అధ్యక్ష. 2017 రేప్ కేసెస్ 1046 అధ్యక్ష. 2018 అధ్యక్ష రేప్ కేసెస్ 1096 అధ్యక్ష. అంటే రేప్ కేసెస్ అధ్యక్ష నేను చెప్పేది. అధ్యక్ష అవుట్రేజింగ్ ఆఫ్ మొడెస్టీ, ఏదైతే తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పారు కదా అధ్యక్ష, చిన్నపిల్లలను వంచనతో బిస్కెట్ ఇస్తామని, లాలీపప్ ఇస్తామనో, బైక్ ఎక్కించుకోనో, లేకపోతే పక్కకు తీసుకొని వెళ్ళో, ఈ 3 ఏళ్ళ చిన్నారులు, 6 ఏళ్ళ పిల్లలను, ఇటువంటి వాళ్ళను కూడా, చిన్నపిల్లలను కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళ మీద కూడా అత్యాచారం చేస్తా ఉన్న పరిస్థితులు అధ్యక్ష అవుట్రేజింగ్ ఆఫ్ మొడెస్టీ. అధ్యక్ష 2014 అధ్యక్ష 4,032 కేసులు. అధ్యక్ష 2015 అధ్యక్ష 4,114 అధ్యక్ష కేసులు. 2016 అధ్యక్ష 4,477 కేసులు. అధ్యక్ష 2017 అధ్యక్ష 4,672 కేసులు. అధ్యక్ష 2018 అధ్యక్ష 4,215 కేసులు. అధ్యక్ష అధ్యక్ష ఇక బిగమి అధ్యక్ష, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్యకాలంలో ఒకరు సరిపోరు, ఇద్దరు సరిపోరు, ముగ్గురు సరిపోరు, 4 కావాలి పెళ్ళాలు భార్యలు అని చెప్పి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష, బిగమి అంటారు దీని అధ్యక్ష. ఇటువంటి కేసులు అధ్యక్ష 2014 అధ్యక్ష, 2015 కేసులు అధ్యక్ష, 2016 కేసులు అధ్యక్ష, 2017 కేసులు అధ్యక్ష, 2018 కేసులు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పాక్సో యాక్ట్ అధ్యక్ష
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇవి చూస్తే అధ్యక్ష ఒక్కసారి గమనించినట్లయితే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష 2016 అధ్యక్ష ఈ కేసులు 830 అధ్యక్ష. 2017 అధ్యక్ష ఈ పాక్సో కేసులు అధ్యక్ష 1069 అధ్యక్ష. 2018 అధ్యక్ష ఈ పాక్సో కేసులు 1229 అధ్యక్ష. అధ్యక్ష ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే నేను చెప్పేది ఏమిటంటే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదో వేలెత్తి చూపించాలి అని, తాను ఏదో ఈ ప్రభుత్వంలో ఈ 6 నెలల్లో ఏదో ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, ఈ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం సలహా ఇవ్వమని చెప్పి అడిగితే, సూచనలు ఇవ్వమని అడిగితే సూచనలు సలహాలను పక్కన పెట్టి వేలెత్తి ఎలా చూపించాలి అన్న ఆరాటంతో ఆయన చేసిన విమర్శలకు ప్రతివిమర్శ అధ్యక్ష ఇది. కానీ ఇక్కడ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, అధ్యక్ష నేను చెప్పేది ఒకటే, మేము ఇవాళ వచ్చి అధికారంలోకి వచ్చింది కేవలం 6 నెలలైంది. ఈ అధికారంలోకి వచ్చిన 6 నెలలైనా కూడా అధ్యక్ష జరుగుతూ ఉన్న ఘటనలు నన్ను కలిచివేసాయి, జరుగుతూ ఉన్నది సరిగ్గా జరగడం లేదు అని చెప్పి నా మనసు కదిలించి వేసింది. కాబట్టి దీన్ని మార్చాలి అన్న తపన, దీన్ని మార్చాలి అన్న తాపత్రయమే ఈరోజు ఈ చట్టసభలో దీన్ని ఎలా మార్చాలి, ఏం చేస్తే దీన్ని మారుతుంది, ఏం చేయగలిగితే దీంట్లో మార్పులు తీసుకొని రాగలుగుతాము అన్న సూచనలు సలహాలు తీసుకొని ఒక చట్టం తేవాలి అన్న తపనతోనే ఈరోజు ఇక్కడ నేను నిలబడి ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ సూచనలు సలహాలు కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష.